జగిత్యాల జిల్లాలో కరోనా కలకలంతో ఓ స్కూల్ను మూసివేశారు. కోరుట్ల మండలం ఆయిలాపూర్లో పాఠశాలకు చెందిన ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తోటి విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాఠశాలను మూసివేశారు. కరోనా సెకండ్ వేవ్ ఓ వైపు రాష్ట్రంలో లేదు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పాఠశాలల్లో మాత్రం డేంజర్ జోన్స్ కనిపిస్తున్నాయి. ఇదివరకే ఒకసారి సిరిసిల్లలో కూడా ఇద్దరు విద్యార్థులకు కరోనా వచ్చింది. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థినికి కరోనా వచ్చింది. దీంతో మిగతా వారందరికీ పరీక్ష నిర్వహించక ఇద్దరు ఉపాధ్యాయులకు కూడా కరోనా సోకింది. దీంతో పాఠశాలను అధికారులు ఇప్పటికే మూసివేశారు. మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు మిగతా ఉన్న సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇంకా కొంతమంది సంబంధించిన రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది. సో మొత్తంగా అయితే కరోనా సెకండ్ వేవ్ కొంత విజృంభిస్తున్నట్లే కనిపిస్తోంది. పాఠశాలలకు ఇటీవలి కాలం నుంచే విద్యార్థులను ముందు 9వ 10వ తరగతి, తర్వాత 6 7 8 అంటే 6 నుంచి 10 వరకు మొత్తంగా విద్యార్థులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ కూడా కలవర పెడుతోంది. సో మొత్తంగా విద్యార్థులకు కరోనా అనేది నిజంగా అత్యంత భయానకరమైన పరిస్థితులు అని చెప్పొచ్చు. సో మొత్తంగా పాఠశాలను అయితే మూసివేశారు. మిగతా వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్.